తెలంగాణకు కేంద్రం ఏమీ ఇవ్వడం లేదని కేసీఆర్ అంటున్నారని అంటే మీ చేతికి ఇస్తేనే ఇచ్చినట్టని ప్రశ్నించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్రానికి అన్ని రాష్ట్రాలు సమానమే అన్నారు ఆయన కరోనా సమయంలో టిఆర్ఎస్ ఏం చేస్తుందో చెప్పాలని ప్రశ్నించారు కృష్ణా జలాల విషయంలో తమ వైఫల్యాలను కేంద్రంపైకి నెట్టడం సరికాదన్నారు కిషన్ రెడ్డి రకరకాలుగా ఈటలను రాజకీయ కక్షతో వేధిస్తున్నారని విమర్శించారు కేంద్ర మంత్రి రైతులకు అదనంగా మన ప్రభుత్వం ఇచ్చేటువంటి 6000 రూపాయలకు అదనంగా కొంత డబ్బు కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది 80 కోట్ల మందికి 80 కోట్ల మందికి ఉచితంగా ఈ రోజు బియ్యం పంపిణీ చేస్తాం ఇప్పుడే మనం తీర్మానం చేయడం జరిగింది కానీ ఈ రోజు కూడా కేసీఆర్ కుటుంబ సభ్యులు ఆత్మనిర్భర భారత్ లో మా తెలంగాణకి వచ్చింది ఏమంటారు నేను అడుగుతానను కేసీఆర్ కుటుంబ సభ్యులను ఈ రోజు గత సంవత్సరం నుంచి కూడా పేదవాళ్ళందరికీ మరి 5 లక్ష 5 కేజీల చొప్పున ఈ రోజు బియ్యం ఇస్తా ఉన్నాము అది తెలంగాణ ప్రజలకు అందడం లేదని అడుగుతా ఉన్నా తీసుకుంటున్నన వాళ్ళు తెలంగాణ ప్రజలు కారా కేసీఆర్ కుటుంబానికి పూర్తిగా అధికారం అప్పేస్తేనే తెలంగాణ ప్రజలకు ఇచ్చినట్ల ఈ రోజు ఆలోచన చేయాల్సిన అవసరం ఎంఎస్ఎంఈ కింద తెలంగాణ రాష్ట్రంలో అనేకమైనటువంటి పరిశ్రమలకు కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇవ్వడం జరిగింది ఈ రోజు కరోనా సందర్భంగా మా తెలంగాణకి ఏం చేశారంటారే భారతీయ జనతా పార్టీకి అది తెలంగాణ కాని ఆంధ్రప్రదేశ్ కాని కర్ణాటక కాని ఈ రోజు అన్ని రాష్ట్రాలు కూడా సమానమే అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రానికి